వెల్కమ్ టు హెల్త్ ఫైల్. షోల్డర్కి భుజానికి సంబంధించి కూడా అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎక్కువగా రొటేట్ అయ్యే కెపాసిటీ ఉన్న జాయింట్ మన భుజం, మన షోల్డర్ ఎందుకు డిస్లోకేట్ అవుతుంటుంది, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, రొటేటర్ కఫ్ టయర్స్ అంటే ఏంటి, మరి స్పోర్ట్స్ కానీ ఏదైనా గాయాలు తగిలినప్పుడు ఈ సమస్యలను ఎలాంటి లక్షణాలతో గుర్తించగలము, వీటికి ట్రీట్మెంట్స్ ఎప్పుడు తప్పనిసరి, ట్రీట్మెంట్స్లో ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి వంటెల మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. షోల్డర్కి సంబంధించి అలా ఎలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటారు? మీరు ఇంతకుముందు అన్నట్టుగా మన షోల్డర్ జాయింట్ అనేది శరీరంలోనే మ్యాక్సిమం మొబిలిటీ అంటే అన్నిటికంటే ఎక్కువ మూమెంట్ ఉన్న జాయింట్. అయితే షోల్డర్ జాయింట్ ప్రాపర్లో వచ్చేసి 4 రకాల జాయింట్స్ కలిపేసి మనం షోల్డర్ జాయింట్ ప్రాపర్ షోల్డర్ గర్డిల్ అనేది తయారవుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఏ జాయింట్లో కూడా అంటే ముఖ్యంగా వచ్చేసి మనకు గ్లినోహ్యూమరల్ అంటే మన భుజం ఎముకకి ఉన్న మన ఈ షోల్డర్ బ్లేడ్కి మధ్యలో ఉండే జాయింట్, అలాగనే మనకు ఈ షోల్డర్ బ్లేడ్కి ఉన్న మన చెస్ట్ వాల్కి మధ్యలో ఒక జాయింట్, అలానే స్టెర్నమ్కి ఉన్న క్లావికల్కి మధ్యలో ఒకటి, యాక్రోమియన్కి క్లావికల్కి మధ్యలో అన్ని జాయింట్స్ కలిపి మనకు షోల్డర్ జాయింట్ ప్రాపర్ అనేది అవుతూ ఉంటుంది. అయితే వీటన్నిటిలో ఏ జాయింట్లో కూడా మనకు పెయిన్ వచ్చినా కూడాను మనకు షోల్డర్ జాయింట్ పెయిన్ లాగానే కన్సిడర్ చేస్తూ ఉంటాం. అయితే సర్వసాధారణంగా మనకు కామన్ షోల్డర్ పెయిన్ వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్ కామన్గా చూస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం అలాగే ఇంజురీస్ కానివ్వండి, ట్రామా కానివ్వండి, లేకపోతే రుముటాడాలని వాతం లాంటి లక్షణాల వల్ల కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకు షోల్డర్ పెయిన్ కామన్గా చూస్తూ ఉంటాం. షోల్డర్కు సంబంధించిన అంటే అదర్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేసే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఆస్టియోపోరోసిస్ కానీ, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ కూడా షోల్డర్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే రిస్క్ ఉంటుందా? ఆస్టియో ఆర్థరైటిస్ కూడా షోల్డర్ జాయింట్లో చూస్తూ ఉంటాం. కాకపోతే షోల్డర్ జాయింట్ అనేది నాన్ వెయిట్ బేరింగ్ అంటే బరువు మోసే కీలు కాదు, కాబట్టి మనకు ఒక ఒక మోకాలు కానివ్వండి, ఒక తుంటి కానివ్వండి, ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నట్టు అవుతాయి కనుక మనకు షోల్డర్ జాయింట్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో వచ్చే అరుగుదల అనేది వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ. అలాగే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక చూసినట్టయితే ఇది ఆటోఇమ్యూన్ డిసార్డర్, కాబట్టి ఇది ఏ జాయింట్లో వచ్చినట్టయినా కూడా మనకు భుజంలో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. కాకపోతే మనకు మోకాలు ఒకవేళ తుంటి చూసినట్టయితే మనకు కామన్గా చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది కూడా వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి షోల్డర్లో కూడా చూస్తూ ఉంటాం. కానీ ప్రజెంటేషన్ అంటే క్లినికల్గా నొప్పి రావడం కానీ దానివల్ల డిసెబిలిటీ రావడం కానీ వచ్చే అవకాశాలు రిలేటివ్గా తక్కువ. ఓకే, షోల్డర్ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్కి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయా? అంటే ఏజ్ బట్టి ఒక్కొక్క డిసీజ్ కానీ పెథాలజీ కానీ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఒకవేళ యంగర్ ఏజ్ గ్రూప్లో చూసినట్టయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇప్పుడున్న పేస్కి కానివ్వండి, ఈ ట్రామా అంటే దెబ్బలు తగలడం వల్ల, ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల అంటే ట్రామాటిక్ ఇంజరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇది ట్రామాతో వచ్చిన రొటేటర్ కఫ్ టియర్స్ కానివ్వండి, ఏదైనా ఫ్రాక్చర్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా షోల్డర్స్లో యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే ఒక మిడిల్ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి ఏంటి, కామన్గా చూసేది ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే మనకి ఈ మూమెంట్స్ అనేవి షోల్డర్లో బిగుసుకుపోవడం, మనకి ఎటు కదిపినా కూడా మూమెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉండడం, నైట్ టైంలో పెయిన్ ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడాను కొంచెం మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే కొంచెం ఏజ్ దాటిన తర్వాత అంటే ఆఫ్టర్ 50 కొంచెం ఏజ్ పీపుల్లో ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్ అంటే ఏజ్ తోటి వచ్చే డీజనరేషన్ అనేది షోల్డర్ జాయింట్లో చూస్తూ ఉంటాం. అయితే దీనివల్ల మనకు కామన్గా వచ్చేది ఒకటి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఏజ్ తోటి వచ్చిన డీజనరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అదొకటి చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఈ ఏజ్ తోటి మనకు ఈ షోల్డర్ చుట్టూ ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే రొటేటర్ కఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓవర్ టైంలో డీజనరేట్ అంటే వీక్నెస్ వచ్చేసి ఈజీగా ఏజ్ రిలేటెడ్ టియర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటాయి. అందుకని రొటేటర్ కఫ్ టియర్స్ అనేవి యూజువల్గా ఆఫ్టర్ 50 ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 50 ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటే చిన్న చిన్న దెబ్బల్లోనే మనకు భుజాలు ఫ్రాక్చర్లు అవ్వడాలు,
భుజం దెబ్బ తగలడం వల్ల చిన్న చిన్న దెబ్బలు ఫ్రాక్చర్లు రావడాలు ఇవన్నీ కూడా కొంచెం ఏజ్ రిలేటెడ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు రొటేటర్ కఫ్ టేయర్స్ అని చెప్పారు కదండి, అవి అసలు ఎక్కడ ఏ భాగంలో ఎలా ఉంటే ఒకసారి డెమో చేస్తారు? అయితే మనకు ఒకవేళ ఇది షోల్డర్ మోడల్ కనుక చూసినట్టయితే ముందు ఉండ ఇది మనకు ముందు ఉన్న కాలర్ బోన్ ఇది. అట్ ద సేమ్ టైం ఇది మనకు వెనకాల ఉండే షోల్డర్ బ్లేడ్. అయితే ఇది మన భుజం ఎముక. అయితే మనకి రొటేటర్ కఫ్ అనేది ఇది ఒక నాలుగు మజిల్స్ కలిసి ఒక పొరలాగా తయారైపోయి ఆ పొర అంతా కూడా మన భుజం ఎముకలో అతుకుతూ ఉంటుంది మన షోల్డర్ బ్లేడ్ నుండి వచ్చేసి. అయితే ఈ ఆ నాలుగు మజిల్స్ కలిసి ఏదైతే పొర తయారవుతుందో దాన్ని మనం రొటేటర్ కఫ్ అంటూ ఉంటాం. మనకు ఈ షోల్డర్లో ఏ మూమెంట్ చేయాలి అన్నా, షోల్డర్ నెట్ కదపాలన్నా, అంటే ఫైనర్ మూమెంట్స్ ఆఫ్ షోల్డర్ ఏదైతే ఉందో ఈ మజిల్స్ అన్నీ కలిసి ఆ భుజాన్ని కదపడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే ఇవి ఓవర్ టైంలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఐదర్ దెబ్బలు తగలడం వల్ల, అంటే ఎప్పుడైనా కూడా ట్రాఫిక్ యాక్సిడెంట్సే కానివ్వండి, ఏదైనా సడన్గా బరువు ఎత్తడమే కానివ్వండి, ఇవన్నీ జరిగినప్పుడు మనకు ఎక్కడైతే మనకు ఈ రొటేటర్ కఫ్ అనేది అతుక్కొని ఉండాలో అక్కడ నుండి ఒక్కసారిగా అది చిరిగిపోవడం వల్ల సడన్గా పెయిన్ రావడం, భుజం ఒక మన హెడ్ తలపైకి భుజం తీసుకెళ్లడంలో చాలా పెయిన్ఫుల్గా ఉండడం, ఒక 30 డిగ్రీల నుండి 120 డిగ్రీల వరకు మూవ్ చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండడం, ఇవన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం రొటేటర్ కఫ్ టియర్స్లో. ఓకే, అంటే స్పోర్ట్స్ అవి అయినప్పుడు ఆడినప్పుడు అయ్యే గాయాలు లేకపోతే ఒకసారి షోల్డర్ డిస్లోకేట్ అవుతుంది అంటుంటారు, అంటే అది ఎలా జరుగుతుంది అంటారు, ఇలాంటి టియర్స్ తోటి ఏమైనా జరుగుతూ ఉంటుందా? అయితే మనకు షోల్డర్ వన్ ఆఫ్ ద మోస్ట్ మొబైల్ జాయింట్స్. అయితే ఈ షోల్డర్ ఈ మొబైల్ జాయింట్కి స్టెబిలిటీ ఇవ్వడానికి చాలా స్ట్రక్చర్ తోడ్పడుతూ ఉంటాయి. అయితే దీంట్లో మనకి ఇంపార్టెంట్గా వచ్చేసి షోల్డర్ చుట్టూ ఉండేది ఒక లాబ్రమ్ అనే ఒక టైట్ స్ట్రక్చర్ ఉంటూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడైతే మొదటిసారి డిస్లొకేట్ అవుతుందో భుజం, అంటే ఫస్ట్ టైం ఏదైనా ఇంజరీ కానివ్వండి లేకపోతే ఏదైనా ఫిట్స్ ఎపిలెప్సీ రావడం కానివ్వండి, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ లాబ్రమ్ అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ లాబ్రమ్ని టియర్ చేసుకొని షోల్డర్ అనేది బయటికి పాప్ అవుతుంది. పాప్ అంటే డిస్లొకేట్ అవుతుంది మన కప్పులోంచి. అయితే ఇది మొదటిసారి వచ్చినప్పుడు మెడికల్ కేర్ తీసుకొని అంటే హాస్పిటల్కి వెళ్ళడం కానివ్వండి, ఒక స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే కనుక దీన్ని మళ్ళీ జాయింట్ లోపలికి మళ్ళీ కూర్చోబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మొదటిసారి ఇది డిస్లొకేట్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఒక 3 వారాలు దానికి రెస్ట్ ఇవ్వడం, ఒక పట్టి వేసుకొని భుజాన్ని ఎటు కదపకుండా కనుక రెస్ట్ ఇచ్చినట్టు అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఆ ల్యాబ్రమ్ అనేది మళ్ళీ ఆ ఎముక కప్పుకి మళ్ళీ హీల్ అయిపోతూ ఉంటుంది. అయితే రేర్ ఛాన్సెల్లో అది సరిగ్గా హీల్ అవ్వకపోవడం కానివ్వండి, లేకపోతే ఇన్యాడిక్వేట్ ట్రీట్మెంట్, అంటే మనం ఇమ్మీడియట్గా వెంటనే మళ్ళీ మన వర్క్లోకి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ చేసిన క్రమాన అది అది ఆ టిష్యూ ఆ ల్యాబ్రమ్ అనేది మనకు ఎముకకు మళ్ళీ సరిగ్గా హీల్ అవ్వని క్రమాన మనకు అక్కడ ఒక గ్యాప్ లాగా ఉండిపోయి ఆ గ్యాప్లోంచి మళ్ళీ ఈ భుజం ఈ బాల్ ఏదైతే ఉందో మళ్ళీ మనకు రికరెంట్గా అంటే మళ్ళీ మళ్ళీ డిస్లొకేట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. దీన్ని మనం షోల్డర్ ఇన్స్టెబిలిటీ కానీ రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అని కానీ అంటూ ఉంటాం. ఓకే, ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలామందిని బాధిస్తూ ఉంటుంది కదండి, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, అది డయాబెటిక్స్కే వస్తుందా, ఎవరికైనా వచ్చే రిస్క్ ఉంటుందా? మనకు షోల్డర్లో అండి వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం చూసినట్టుగా ఈ భుజం చుట్టూ కూడాను మనకు ఒకటి క్యాప్సూల్ అనే ఒక పొర ఉంటుంది. ఈ పొర లూజ్గా ఉండి మనకు అట్ ద స్టెబిలిటీని ఇస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం షోల్డర్లో ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా పాజిబుల్ అవుతూ ఉంటాయి. అయితే యూజువల్గా ఈ మీరు అన్నట్టుగా ఫ్రోజన్ షోల్డర్ అనేది కొంచెం డయాబెటిక్స్లో ఈ థైరాయిడ్ పేషెంట్స్లో ఇటువంటి వాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాకపోతే అలా అని ప్రతి డయాబెటిక్కి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఉండవు. యూజువల్గా ఆన్సెట్ వచ్చేసి ఎప్పుడన్నా దెబ్బ తగలడం కానివ్వండి లేకపోతే చాలా రోజులు షోల్డర్ని కదపకుండా అదే పొజిషన్లో ఉంచడం, అంటే ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానివ్వండి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు షోల్డర్ని ఎక్కువగా కదపకుండా అదే పొజిషన్లో పెట్టినట్టు అయితే ఈ క్యాప్సూల్ అనేది ఓవర్ టైంలో టైట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైట్ అయిపోయినప్పుడు మనకు మూమెంట్ అనేది అన్ని సైడ్స్కి పాసిబిలిటీ ఉండదు. దీనివల్ల మనకు ఆ క్యాప్సూల్ స్ట్రెచ్ చేసినప్పుడల్లా మనకు ఆ స్ట్రెచ్ పెయిన్ రావడం, ఇబ్బందిగా ఉండడం, నైట్ టైం పెయిన్ ఎక్కువగా రావడం, అంటే మనకు డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం, అంటే
బట్టలు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో రోజువారి పనులు చేసుకోవడం కానివ్వండి, వీటన్నిటిలో కూడా చాలా పెయిన్తో పాటు డిసెబిలిటీ అనేది వస్తూ ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్లో. ఫ్రోజన్ షోల్డర్ ఏజ్తో పాటు ఈ సమస్య పెరుగుతూ ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఫిజియోథెరపీ అలాంటి అంటే చాలా నెట్లో వాటిలో చాలా వీడియోస్ ఉంటుంటాయి, అవి చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చా? ఫ్రోజన్ షోల్డర్లో సర్వసాధారణంగా కామన్గా ఉండే ట్రీట్మెంట్ ఇస్ ఫిజియోథెరపీ అండి. అంటే ఓవర్ టైంలో మనం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసుకుంటే మనకు మూమెంట్ అనేది రీగెయిన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రోజన్ షోల్డర్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, అంటే ఓవర్ టైంలో వచ్చి స్టిఫ్నెస్ పెరిగిపోయి మళ్ళీ పెయిన్ స్టిఫ్నెస్ అనేది ఓవర్ టైంలో తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే మనిషిని బట్టి డిపెండ్స్, టైం ఫ్రేమ్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. యూజువల్గా అప్ టు 6 to 9 months వరకు కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ ఫిజియోథెరపీ తోటి ఓవర్ టైంలో తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే మనకు ఆన్లైన్ ఇవన్నీ లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి, వీడియోస్ చూసి అన్ని రకాల ఫిజియోథెరపీ, అన్ని రకాల ఎక్సర్సైజులు చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానివ్వండి, ఫిజియోథెరపిస్ట్ని కానివ్వండి, థెరపిస్ట్ని కన్సల్ట్ అయిపోయి ఆ ఫిజియోథెరపీ రెజిమెన్ అనేది ఫాలో అవుతే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఫ్రోజన్ షోల్డర్ కానీ, షోల్డర్ డిస్లొకేషన్ కానీ, రొటేటర్ కఫ్ టేర్స్ కానీ, ఇంకా ఏ ఇతర షోల్డర్ ప్రాబ్లమ్స్కి ఆర్థ్రోస్కోపీతో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఇంకా షోల్డర్కు సంబంధించిన సమస్యలు ఎలాంటివి తలెత్తుతుంటాయి, వీటికి ఆర్థ్రోస్కోపీతో ఎప్పుడు పరిష్కారం ఉంటుంది, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి నగేష్ బాబు గారిది. నగేష్ బాబు గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఎవ్రీ హాఫ్ ఇయర్ నేను రెండు ఇన్స్టిట్యూట్స్ కి పేపర్ తీస్తానండి, నేను ఎగ్జామినేషన్ పేపర్ తీస్తాను అనమాట. ఈసారి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి పేపర్స్, ఒక 400 to 500 దాకా వచ్చినాయి. అది అందులో ఒక ఇన్స్టిట్యూట్ పేపర్స్ అయితే సార్ ఎక్కువ సేపు చెయ్యి కుడి చేతితో టిక్ పెట్టుకొని రెండు రకాల ఇంక్స్ మార్చుకొని రెడ్ ఇంక్ బ్లూ ఇంక్ మార్చుకొని చేయాల్సి వస్తుంది అనమాట. కొద్దిగా ఎక్సర్సైజ్ ఉంటుంది, అది టైం లిమిటేషన్ కూడా అది 15 days టైం ఇస్తారండి. ఈసారి కొద్దిగా నాకేమైందంటే ఆ ఎగ్జామ్స్ చివరికి పేపర్ తీసే చివరి 2 రోజులకు వచ్చేసరికి చాలా షోల్డర్ నొప్పి పెట్టేసి ముందుకు రాయని లేకుండా చాలా అవసరపడ్డాను. అదే అవసరం అప్పుడు ఆల్మోస్ట్ జనవరిలో అయిపోయింది, ఇంకా స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఆ షోల్డర్లో నొప్పి అనిపిస్తుందండి. ఫిజియోథెరపీకి ఒక 5 రోజులు వెళ్ళాను, తర్వాత ఏదో టాబ్లెట్ ఇచ్చారు కానీ బట్ ఐ ఫెల్ సంథింగ్. మీరు ఒకసారి మీతో మాట్లాడి మీ సలహా తీసుకుందామని ఫోన్ చేశాను సార్. ఓకే, అంటే ఇప్పుడు 3 మంత్స్ నుండి కంటిన్యూస్ పెయిన్ ఉండిందా అండి? కంటిన్యూస్ పెయిన్, ఎక్సర్సైజ్ చేస్తున్నాను మామూలుగా. ఎక్సర్సైజ్ ఎప్పుడన్నా డ్రైవింగ్ చే లాంగ్ డ్రైవ్ కూడా వెళ్తుంటాను నేను, లాంగ్ డ్రైవ్ చేసినా కూడా ఒక సైకలాజీ ఫీలింగ్ ఉంటుంది అక్కడ చేతితో చేయటం అట్లా అని చెప్పి ఆగుతుండేవాడి అనమాట. బట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ వెనెవర్ ఐ గెట్ అప్ మార్నింగ్ డ్రైవ్ చేసినా సరే ఇప్పుడు మధ్యాహ్నం ఫీల్ దట్ లోపల ఏదో పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అండి, అంతే. అయితే మీరు చేసిన పనిని బట్టి ఏదన్నా స్ప్రెయిన్ లాగా అయి ఉండాలా, లేదు అంటే ఏదన్నా ఇంపింజ్మెంట్ లాగా ఉన్నట్టుగా ఉంది. ఒకసారి ఫిజియోథెరపీ కొన్ని ఎక్సర్సైజులు అవి ఉంటాయి దీనికి సంబంధించినవి, కొన్ని ఎక్సర్సైజులు ఒక 3 to 4 weeks చేయండి. ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు నొప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటివి అంటారు? అంటే ఓవర్, అంటే వెయిట్ బేరింగ్ అట్లా, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఒకటి, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే తలకు పైకి తీసుకెళ్లే మూమెంట్స్ ఒకటి అవాయిడ్ చేసుకుంటే, తల పైకెత్తే పనులు చేసుకుంటే చాలా వరకు మూమెంట్స్, షోల్డర్ పెయిన్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆర్థ్రోస్కోపీతో కొన్ని సమస్యలకు ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది కదండి షోల్డర్, ఏ సమస్యలు అంటారు? ఇప్పుడు ప్రజెంట్గా అండి షోల్డర్లో దగ్గర దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ షోల్డర్ మనం ఆర్థ్రోస్కోపీలో అడ్రస్ చేస్తూ ఉన్నాం. బేసికల్గా ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపల కెమెరా పెట్టేసి పెథాలజీ, అంటే ఏదైతే షోల్డర్లో ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది మనం రెక్టిఫై చేయడాన్ని ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటాం. అయితే మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఫ్రోజన్ షోల్డర్, ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్స్ని కూడా మనం ఆర్థ్రోస్కోపీలో క్యాప్సులర్ రిలీజ్ కానివ్వండి, క్యాప్సులర్ రిలీజ్ లాంటి ప్రొసీజర్స్ చేసి ఇమ్మీడియట్గా మూమెంట్స్ ఒకటి రీగెయిన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆ పెయిన్ అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఈ రొటేటర్ కఫ్ టియర్స్ కానివ్వండి, షోల్డర్ ఇన్స్టెబిలిటీ కానివ్వండి, ఈ ఆక్రోమియో క్లావికులర్ అంటే మనకు షోల్డర్ పక్కకున్న చిన్న కీల్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఆర్థరైటిస్ కానివ్వండి, దాంట్లో ఉండే ఒకవేళ ట్రామాటిక్ అంటే దెబ్బ తగలడం వల్ల దాంట్లో వచ్చే డిస్లొకేషన్స్ కానివ్వండి, దగ్గర దగ్గర ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అంటే చాలా వరకు మెజారిటీ
ప్రాబ్లమ్స్ ఆఫ్ షోల్డర్ ఇప్పుడు ఆర్థరోస్కోపీలో రెక్టిఫై చేయగలుగుతా ఉన్నాం. ఓన్లీ థింగ్ ప్రాబబ్లీ జాయింట్ రిప్లేస్మెంట్ షోల్డర్ రిప్లేస్మెంట్స్ తప్ప మిగతా ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడాను మనం ఆర్థరోస్కోపీలో షోల్డర్కి రెక్టిఫై చేసుకునే ఆస్కారం ఉంది. కాల్ చేద్దాం అండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడాలి. నమస్తే అండి, చెప్పండి. సార్, నా పేరు సేమ్ అండి. చెప్పండి డిస్ట్రిక్ట్ అండి. సార్, నాకు 10 చలికాలం మాత్రమే కాళ్ళు నొప్పులు ఉన్నాయండి. గట్టిగా చెప్పండి సార్. 10-15 ఏళ్ళ నుంచి చలికాలం మాత్రం కాళ్ళు నొప్పులు ఉన్నాయండి, మోకాళ్ళ నుంచి కింద. ఓకే సార్. అయితే విజయవాడ అక్కడ న్యూరో న్యూరో డాక్టర్ వాళ్ళతో చూస్తే ఏం తగ్గలేదండి. ఓకే అండి. తర్వాత వేరే డాక్టర్ని చూసుకుంటే గాబాపెంటిన్, పెగాబిలిన్ అని అట్లాంటి టాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడిని కూడా తగ్గలేదండి. ఓకే అండి. తర్వాత మళ్ళా జగ్గేపేటలో ఏదో క్యాంప్ పెడితే అదే ఉషా వాళ్ళని పెడితే వాళ్ళు చేతులు కాళ్ళ కరెంట్ షాక్ పెట్టి కూడా ఏ నరాల్లో కూడా ప్రాబ్లం లేదని చెప్పారండి. రేపు కూడా కొద్దిగా నిద్ర కూడా బాగుండా నొప్పులు, కాళ్ళు మంటలు, అరికాళ్ళ మంటలు నొప్పులండి. ఏ డాక్టర్ నుంచి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. కొంచెం చెప్పండి సార్, ఏ డాక్టర్ అయినా మీరైనా చెప్పడానికి పర్లేదండి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు కాలుకు వచ్చే నరాల మీద ఒత్తిడి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒకసారి కుదిరితే ఒకసారి హాస్పిటల్కి రండి. ఒకసారి అవసరమైతే ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ కానీ అవసరం పడేలాగా అనిపిస్తూ ఉంది. ఒకసారి స్కాన్ కానీ చూసుకుని దానికి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా షోల్డర్ ఇన్కన్వీనియన్స్ ఉండడం, పెయిన్ఫుల్గా ఉండడం, రెస్ట్లెస్గా ఉండడం ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఏంటి అసలు బేసిక్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే మంచిది? షోల్డర్లో ఇబ్బందులు వచ్చేసి చాలా మెజారిటీ ప్రాబ్లమ్స్ క్లినికల్, అంటే మనం ఎగ్జామిన్ చేయడం కానివ్వండి, పేషెంట్ని చూసుకొని చాలా వరకు ఒక బేసిక్ డయాగ్నోసిస్ రాగలుగుతాం. వాటికి ఫర్దర్ అడిషన్గా వచ్చేసి బేసిక్ టెస్ట్ వచ్చేసి ఎక్స్రే. ఎక్స్రేలో మనకి ఎన్ని జాయింట్ పెథాలజీ, మనకు షోల్డర్ కానివ్వండి, షోల్డర్ చుట్టుపక్కల మనం డిస్కస్ చేసినట్టుగా ముందున్న వేరియస్ పెథాలజీస్ అన్నీ కూడా, జాయింట్స్లో ఉన్న పెథాలజీ అంటే ఇబ్బందులు అన్నీ కూడా మనం చూసుకోగలుగుతూ ఉంటాం. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో దగ్గర దగ్గర షోల్డర్లో ఉన్న కండరాల ప్రాబ్లమ్స్ కానివ్వండి, మన మజిల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే కార్ట్లేజ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్ వచ్చేసి ఆర్థరోస్కోపీ. మనం ఇంతకుముందుగా డిస్కస్ చేసినట్టుగా ఆర్థరోస్కోపీలో అంటే కెమెరా లోపల పాస్ చేసినట్టు అవుతే మనకు కెమెరాలో కంటి ముందు అన్నీ చూసుకోవడం ఈజీగా ఉంటుంది, కాబట్టి దాన్ని గోల్డ్ స్టాండర్డ్ కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్కి ఎక్కడ కూడా మనకు డయాగ్నోసిస్ అనేది దొరకట్లేదు, ఇబ్బంది అవుతూ ఉంది అనుకుంటే మాత్రం ఆర్థరోస్కోపీలో కూడా మనం డయాగ్నోసిస్ అనేది చేసుకోవచ్చు. ఆర్థరోస్కోపీ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి పరిష్కారం పర్మనెంటా లేకపోతే మళ్ళీ రికరెన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు? ఆర్థరోస్కోపీలో రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండి, బట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ సర్జరీ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ అంటే నార్మల్ ఓపెన్ ప్రొసీజర్ కన్సిడర్ చేసుకుంటే ఆర్థరోస్కోపీలో చాలా చాలా మినిమల్ అని అనుకోవాలి. అయితే ఆర్థరోస్కోపీలో మనం మొత్తం ఓపెన్ చేయము, ఓన్లీ కీ హోల్ త్రూనే మనం వెళ్ళి ఇబ్బందులు అనేవి రెక్టిఫై చేస్తూ ఉంటాం. కాబట్టి పోస్ట్ ఆప్ పెయిన్ కానివ్వండి, పోస్ట్ ఆప్ మార్బిడిటీ డిసెబిలిటీ అంటే సర్జరీ వల్ల వచ్చే ఇబ్బందులు కానివ్వండి, సర్జరీ తర్వాత ఓపెన్ ప్రొసీజర్లో వచ్చే స్టిఫ్నెస్ కానివ్వండి, మనం ఆర్థరోస్కోపీ చేయడంలో చాలా చాలా కాంప్లికేషన్స్ అనేవి తక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఆర్థరోస్కోపీలో ఇప్పుడు అనుకున్నట్టుగా మనం అన్ని పాథాలజీ, అన్ని ఇబ్బందులు కూడా మనం ఆర్థరోస్కోపీలో ఇప్పుడు రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి. డాక్టర్ అరుణ్ రెడ్డి గారు, షోల్డర్కి సంబంధించి, భుజానికి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తుతుంటే, ఆ కీల్కి సంబంధించిన సమస్యలకి ఏ టెస్టులు అవసరం, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, ట్రీట్మెంట్స్లో ఆర్థరోస్కోపీ దాని ఫలితాలు ఎలా ఉంటాయి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ.